అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాత కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు క్రీస్తునాములో వందనాలు తెలియజేస్తున్నాం నీటి ముందు మన స్థుతి అంశం దేవుని కృప ముప్పై ఆరవ కీర్తన పదవ వచనాన్ని చదువుకుందాం నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను యథార్థ హృదయ ఏడల నీ నీతిని ఎడతెగక నిలుపుము ప్రియ సహోదరి సహోదరులారా దేవుని కృప అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతిస్తూ వస్తూ ఉన్నాం గతసారి దేవుని కృప ఎంతో అమూల్యమైనదిగా జ్ఞాపకం చేసుకున్నాం దానికన్నా ముందు దేవుని కృప ఆకాశాన్ని అంటే కృపగా మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ రెండు మాటలు ముప్పై ఆరవ కీర్తనలోనే మనం చదువుకున్నాం ఇదే ముప్పై ఆరవ కీర్తనలో మరొక మాట కృపకు సంబంధించిన మాట మనం చదువుకుందాం ముప్పై ఆరో కీర్తనలో మొదటిసారి యహోవా కృప ఆకాశమును అంటున్నది అని మనం చదువుకున్నాము రెండవ ధ్యానాంశంగా యహోవా కృప అమూల్యమైనదిగా జ్ఞాపకం చేసుకున్నాము మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుణ్ణి ఎరిగిన వారి ఎడల దేవుని కృప వారి మీద నిలుచును దేవుని కృప మరి ఎవరి మీద నిలుస్తుంది ఆకాశాన్నంటే అంత కృప అమూల్యమైన ఆయన కృప మరి ఎవరికి దేవుడు ప్రసాదిస్తాడు ఎవరికి ఇస్తాడు అంటే అదే మాటని ఇక్కడ కీర్తనాకారుడు పదో వచనంలో చెప్తున్నారు ఐదో వచనములో ఆకాశాన్నంటే కృప ఎవరికి వస్తుంది ఏడో వచనములో అమూల్యమైన కృప ఎవరికి వస్తుంది అంటే సమాధానం పదో వచనములో మనం చదువుకోవచ్చు అదే నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృప నిలుచును నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృప నిలుచును యథార్థ హృద్రి ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపు ఆయన్ని ఎరిగిన వారి ఎడల ఆయన కృప చూపించేవాడు ఎరుగటం అంటే ఆయన్ని తెలుసుకొనటం ఆయన్ని గహి కొనటం ఆయనను స్వీకరించటం ఆయనను అంగీకరించటం ఆయన అడుగుజాడల్లో నడవటం ఆయన చెప్పిన మాటల ప్రకారం మనం జీవించటం ఆయన మార్గములో ఉండటమే ఎరగటం తెలుసుకోవటం ఒక్కటే కాదు యేసు ప్రభు నిజమైన దేవుడని తెలుసుకొని వదిలిపెడితే ఏమి ప్రయోజనం ఏమి ఉపయోగం ఎరుగుట అంటే ఇక్కడ ఆయనను సంపూర్ణంగా విశ్వసించుట ఎరుగుట అనగా ఆయనను సంపూర్ణంగా స్వీకరించుట సంపూర్ణముగా అంటే అర్థం ఏంటంటే మనందరము పాపాత్ములమైంటుండగా ఆయన మాత్రమే మనల్ని విడిపించగలవాడు అని ఎరుగుట ఆయన మాత్రమే మనల్ని విమోచించగలవాడు అని ఎరుగుట ఆయన మాత్రమే మన పాపములకు క్షమాపణ దయచేసేవాడు అని ఎరుగుట ఎరిగిన మనం ఏం చేయాలి ఆయన దగ్గరికి వచ్చి మన పాపములు ఒప్పుకోవాలి ఎరిగిన వారు ఏం చేయాలి ఆయన దగ్గరికి వచ్చి మన పాపములు విడిచిపెట్టాలి ఎరిగిన వారు మనం ఏం చేయాలి ఆయన దగ్గరికి వచ్చి మనకు పాప క్షమాపణ కోసం ఆయనకు ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే ఆయన మన పాపములన్నీ ఆయన కరిచిన అమూల్యమైన రక్తధారలో మనల్ని శుద్ధీకరించేవాడు మనల్ని పవిత్రపరిచేవాడు ఎరిగిన వారు ఏం చేయాలంటే ఆయన బిడ్డలుగా అవుతారు ఎరిగిన వారు ఏం చేయాలంటే ఆయన ఇచ్చిన లేఖన భాగం ప్రకారం వాక్యానుసారంగా జీవించాలి ఎరిగిన వారు ఏం చేయాలంటే ఆయన కోసం నమ్మకంగా జీవించాలి ఎరిగిన వారు ఏం చేయాలంటే ఆయన కోసం ఆయన రాకడలో ఎత్తబడేంత వరకు మనం ఈ లోక యాత్రలో ఉండేంత వరకు ఆయన కోసం నమ్మకంగా జీవించాలి అట్టి వారి పట్ల ఈ అమూల్యమైన కృప ఈ ఆకాశాన్ని అంటే కృప నిలుస్తుంది అని ముప్పై ఆరో కీర్తన ఏడో వచ్చినంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నిన్ను ఎరిగిన వారి ఎడలన్నీ కృప మనం కూడా కాలం ముందు దేవుని వాక్యం వింటున్నా ప్రియ సహోదరి సహోదరులరా మనం కూడా దేవుని వాక్యాన్ని ఎరిగిన వారమే ఒకప్పుడు దేవుని వాక్యాన్ని ఎరగని వారం ఎన్నిసార్లు దేవుని వాక్యం మనకి ప్రకటించబడుతున్నా ఎన్నిసార్లు అనేక విధాలుగా దైవజనుల ద్వారా వాక్యం రూపంలో పాటల రూపంలో సాక్ష్య రూపంలో దేవుని వాక్యం చదువుతున్న రూపంలో దేవుని మనతో మాట్లాడుతున్న మనం దేవుణ్ణి గుర్తించక గ్రహించక దేవుణ్ణి ఎరుగుక దేవుణ్ణి బాధ పెడుతూ వెళ్ళిన వారం అనేక సార్లు మనకు ప్రకటించబడిన కానీ ఎరుగుని వారు ఎంతోమంది ఇంకా ఈ లోకంలో ఉన్నారు ఎరిగిన మనమైతే ఎంత ధన్యులం ఎరిగిన వారి ఎడల ఆయన కృప చూపించేవాడు ఉదయకాల ముందు దేవుని వాక్యం వింటున్న మన మీద కూడా ఆయన ఉంది ఆయన కృపుంది కారణం మనం ఆయన ఎరుగుట ఎరుగుట చాలా శ్రేష్టమైన మాట కాబట్టి నిన్నెరిగిన ఎరిగిన వారి ఎలా నీ కృపను వారి మీద నిలిచేట్లు చేశాడు యువదీకాలంలో దేవుని వాక్యం వింటున్నాం మన పట్ల కూడా ఆయన కృప మన మీద నిలుస్తుంది ఎందుకంటే మనం ఆయన్ని ఎరిగి ఉన్నాం కాబట్టి ఆయన్ని తెలుసుకున్నాం కాబట్టి ఆయన గ్రహించాం కాబట్టి మనందరం రక్షింపబడ్డాం కాబట్టి ఆయన కృప మన మీద నిలిచి ఉంది ఆయన కృప మన మీద నిలిచి ఉన్నది కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నాము అట్టి స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ కృపగల దేవుణ్ణి ఉదయకాలం ముందు మనం స్తుతించి ఆయన్ని మహింపరుద్దాం దేవుడి కొన్ని లేఖన భాగులు మన కొరకు దీవించును కాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నమ్మకమైన అయిన మా దేవా వందనములైన వందనములైనా మిమ్మల్ని ఎరిగిన వారేళ్ళ మీ కృప నిలుచును అని మీ లేఖన భాగుల ద్వారా మీరు సెలవు ఇచ్చిన విధానికి మిక్స్ స్తోత్ర వందనములు ఇటు స్థితిలో మమ్ములు ఉంచినందుకు మీ అపారమైన కృపను మా మీద కుమ్మరిస్తున్నందుకు మిక్స్ స్తోత్ర వందనములు తెలియచేస్తూ క్రీస్తు నామను స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ